విడుదల రజనీ, ఆర్కే రోజా ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తానికి జగన్ దెబ్బకు, బీజేపీలోకి జంప్. ఏది ఏమైనప్పుడు కూడా కూటమి ఏర్పడడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక చివరికి జగన్ ఒకడే మిగులుతాడేమో అన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి. మొత్తానికి ఇప్పటికే విడుదల రజనీ పార్టీ మారుతున్నట్లు, అదేవిధంగా కేంద్ర పార్టీతో కాంటాక్ట్లో ఉన్నట్లు, సంప్రదింపులు కూడా చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చాయి. ఇక ఆర్కే రోజా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుందని డిసైడ్ అయిందేమో. మొత్తానికి అధికార పార్టీ కేంద్ర పార్టీలోకి ఆమె జంపు కారుందట. ఇప్పటికే 100 కోట్ల స్కామ్ బయటపడడంతో ఇక తప్పకుండా చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తున్న భయంతో బీజేపీ పార్టీలోని నాయకులతో సంప్రదింపులు చేస్తూ పార్టీలోకు వెళ్ళనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఇటు ఆర్కే రోజా, ఇటు విడుదల రజనీ ఇద్దరు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక కేంద్ర పార్టీతోటి సంప్రదింపులు చేస్తున్నారట. మొత్తానికి మోదీతో కలవనట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటు ఆర్కే రోజా, అటు విడుదల రజనీ గతంలోటి వాళ్ళు మంత్రులుగా పనిచేసిన సమయంలోనే విడుదల రజనీ పథకాల పేరుతోటి కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా మళ్లించుకొని ఆమె పెద్ద కుంభకోణమే చేసింది. ఇక గత 4 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ, జనసేన పార్టీలు కూడా వీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఆధారాలతో సహా దగ్గర పెట్టుకున్నారు. ఇక ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ అన్నీ బయటికి వదిలే క్రమంలో ఉన్నారు కూటమి అధికారులు. మొత్తానికి చంద్రబాబు సర్కార్లో ఇక 1 బై 1 జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పటికే రోజాని టార్గెట్ చేయడంతో 100 కోట్ల కుంభకోణం బయటపడింది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పేరుతోటి ఇప్పటికీ శాప్ వైస్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి ఇద్దరు 100 కోట్లకు పైగానే స్కామ్ చేశారు. ఇప్పుడు ఈ స్కామ్ గుట్టు రట్టవడంతో అక్కడ ఉన్నటువంటి సంఘాలు కూడా సిఐడికి ఫిర్యాదు చేశాయి. తొందరగా వీటిని పరిశీలించి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆత్యపాత్య సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే రోజా తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లే తెలుస్తుంది. అందుకోసమే పార్టీ మారబోతున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఏకంగా కేంద్ర పార్టీలో ఉంటే మోడీ సపోర్ట్ ఉంటుంది, ఎవరు టచ్ చేయాలనుకున్నారేమో. బహుశా ఇద్దరు కూడా అందుకే ఈ నిర్ణయాలు తీసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పార్టీ మారబోతున్నట్లు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికే వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరి మొత్తానికి ఇద్దరు జంప్ అయితే జగన్ పరిస్థితి ఏంటి? ఇంకా జగన్ గురించి ఎటువంటి కుంభకోణాలు బయటకు వస్తాయి? ఇప్పటికే ఋషికొండ ప్యాలెస్ ఓపెనింగ్లో ఆర్కే రోజా పాత్ర ప్రధాన పాత్ర. మరి రోజా మొత్తానికి బయటకు వస్తే జగన్ గురించి సంచలన నిజాలు, ఇంకా ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయనేది మాత్రం తెలియాల్సి ఉంది.